అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు విషయానికి వస్తే, కోడి జుట్టుని రక్తం రాకుండా కట్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. అంతేకాకుండా కోడి జుట్టు కోయడం వల్ల కలిగే ఉపయోగాలు, అలాగే కలిగే నష్టం గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. కోడి జుట్టు కోయడానికి గల ముఖ్య కారణం వచ్చేసరికి, కోడిని పందానికి తీసుకువెళ్ళినప్పుడు అవతల కోడి నోటికి చిక్కకుండా ఉండడానికి, పొట్టు దొరకకుండా ఉండడానికి కోడి జుట్టు కోయడం అనేది జరుగుతుంది. ఇది ఎక్స్పెషల్లీ ఫైటింగ్ పర్పస్ కోసమే కోడి జుట్టుని కోస్తారు, అవతల కోడికి దొరకకుండా ఉండడానికి. కోడి జుట్లు చాలా రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. పట్టిడై, ఏడు కొమ్ములు, మొద్దు, సన్న మొద్దు, పువ్వు, చిలకడ, సన్న చిలకడ, అదే మాదిరిగా మండి, సన్న మండి, ఇలా రకరకాలుగా కోడి జుట్టు అనేది పిలువబడుతూ ఉంది. ఈ వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా కోడి జుట్లు రకరకాలుగా ఉంటాయి. సో అటువంటి కోడి జుట్లని మనం కోయడం అనేది జరుగుతుంది. కోడి జుట్టు కోయడం వల్ల కలిగే నష్టం ఏమిటి అంటే, మెయిన్గా కోడికి ఏదైనా ఇంటర్నల్గా డ్యామేజ్ అయి ఉంటే కనుక అది మెయిన్గా కోడి జుట్టు ద్వారానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే కోడికి చెమట పట్టదు, చెమట పట్టకపోవడం వలన ఆ యొక్క జుట్టు నల్లగా కమిలిపోవడం కానీ, నలుపు మచ్చలు కానీ ఆ జుట్టు మీద మనకి కనపడడం అనేది జరుగుతుంది. కోడి జుట్టు ప్రధానంగా ఎరుపు రంగు, పర్పుల్, అలాగే బ్లాక్, బ్లూ కలర్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అవి కాకుండా ఏదైనా కలర్ షేడ్ అయినప్పుడు కనుక మనం కోడికి ఇంటర్నల్గా ప్రాబ్లం వచ్చిందని ఐడెంటిఫై చేయాలి. అప్పుడు మనం యాంటీబయాటిక్ కానీ డివార్మింగ్ కానీ వేయడం ద్వారా ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయొచ్చు. మెయిన్గా మనకి ఒక మూడు రబ్బర్లు అయితే కావాలి. అవి స్పీడ్ బాక్స్కి వేస్తారు కదండి, ఆ రబ్బర్లు ఇవి. ఇవి మీ అందరికీ తెలిసిన టెక్నికే. మనం చిన్నప్పుడు వేలికి దారాన్ని చుట్టుకున్నప్పుడు అక్కడ బ్లడ్ అనేది క్లాట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకుండా, అటువైపుకి ఇటువైపుకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోవడం వల్ల ఆ యొక్క మన చివరన స్పర్శ కానీ ఎటువంటిది ఏమీ తెలియదు. సో అదే టెక్నిక్ని నేను కోడి మీద యూజ్ చేయడం అనేది జరిగింది. ఇది బాగా వర్కౌట్ అయింది ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఆ రబ్బర్లు తీయకుండానే కట్ చేయాలండి. రబ్బర్లు తీసి మాత్రం కట్ చేయొద్దు, రబ్బర్లు తీయకుండానే కట్ చేయాలి. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇది మనం ఆ రబ్బర్లు వేసి రెండు రోజులైనా ఉంచాలండి. రెండు రోజుల తర్వాతే మనం కట్ చేయాలి. మీరు కొన్ని దగ్గర పెట్టుకోవాల్సినవి ఉన్నాయండి. అది పసుపు, కొబ్బరి నూనె కలిపిన మిశ్రమం, అలాగే చర్మిల్, ఆయుర్వేద్ యాంటీ ఫంగల్ యాంటీబయాటిక్ ఆయింట్మెంట్, అది జింకోవిట్ మల్టీవిటమిన్ సిరప్ అది. సో నేను ఆయింట్మెంట్ అనేది రాశాను కోసిన తర్వాత, ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. సో అది ఫోల్ ఫాక్స్ వచ్చినప్పుడు కూడా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. గాయాలు మానపడానికి పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఒక్కొక్కసారి మీరు కోడి జుట్టు కోసినప్పుడు రక్తం గనక వచ్చినట్లయితే గనక ఆ పసుపు కొబ్బరి నూనె మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని రాయండి. అదే మాదిరి కోడి నీరసించిపోకుండా ఉండడానికి జింకోవిట్ మల్టీవిటమిన్ మినరల్ సిరప్ అనేది మీరు వేయండి. ఇంకొంతమంది పేక ముక్కలు కాల్చిన బూడిదను రాస్తారు, బూడిద రాస్తారు, ఏదన్నా పాతగుడ్డను కాల్చిన దాన్ని ఆ యొక్క బూడిదను కూడా రాయడం అనేది జరుగుతుంది. సో అందరికీ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ కనుక వస్తే సాఫ్ట్వేర్ అగ్రికల్చర్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు 77 వీడియోస్ దాకా ఉండడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. ధన్యవాదాలు.